ఇవన్నీ సాధిస్తూ పోతే మోక్షం వస్తుంది. మనకి విసుగు కలిగించినవి, కష్టం కలిగించినవి మాత్రం వద్దనుకుంటే ఎట్లా? నేను మాత్రం మరలా సచ్చరిత్రని పారాయణ చేయడానికి, అధ్యయనం చేయడానికి వస్తాను అని చెప్తూ ఉంటా. ఎందుకు? సచ్చరిత్ర పారాయణ చేయాలంటే, అధ్యయనం చేయాలంటే మళ్ళీ మనిషిగానే పుట్టాలి కదా. అది నా స్వార్థం. సాధనలన్నింటిలోనూ 25వ జ్ఞానమే శ్రేష్టమైన బాబా అహోరాత్రులు సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించాలని ఉపదేశించేవారు. నిన్న మనకి ఆ పరీక్ష పెట్టారు అక్కడ వాళ్ళ ఆశ్రమంలో. జ్ఞానం, నిరాకారం, ఆత్మ, పరమాత్మ, ఆత్మ మాలిక్. ఆత్మే మనకి బాబా రూపంలో ప్రకటమైంది. ఆత్మ ఏంటి? పరబ్రహ్మే బాబా రూపంలో ప్రకటమైంది. బాబా మాలిక్ అంటే అది ఎక్కడికి చేరాల్సి ఉంటే అక్కడికి చేరుతుంది. బాబా పట్ల భక్తే భక్తి మనకి. ఇంకా ఆయన పిలిపించారు 43వ ఓవిలో, ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు. ఈ ఓవి ఎంత మధురంగా ఉంటుందంటే, ఎంత ప్రేమపూర్వకంగా ఉంటుంది అంటే, బాబా మాతృ వాత్సల్యాన్నంతా కూడా దీంట్లో కుమ్మరించారు. పిలిపించి తమ ఎదుట కూర్చుండబెట్టుకుని తమ గురుత్వం యొక్క గుప్తమైన తాళం చెవిని ప్రేమగా ఆమె చేతికి ఇచ్చారు. ఎవరి చేతికి? ఎవరైతే ఈ కథని హృదయానికి పట్టించుకున్నారో వాళ్ళందరి చేతికి. ఆమెల చేతికి మాత్రమే కాదు, మన చేతులకు కూడా. అంటే ఈ కథని, ఈ కథలో ఉన్న బోధని మనం హృదయానికి పట్టించుకున్నట్లయితే ఆయన గురుత్వం మనకి అనుభవం అవుతుంది, మార్గదర్శనం అనుభవం అవుతుంది. సజీవ గురువు కావాలి, ఇంకెవరో బాబా దగ్గరికి చేర్చేవాళ్ళు కావాలి. మనల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవడానికి ఆయన వచ్చారు, మన కాలికి దారం కట్టారు, మధ్యవర్తులు అవసరం లేదు అని స్పష్టం చేశారు. ఇది కాక ఇంకెవరో కావాలి అన్న భ్రమలు కూడా తొలగిపోతాయి మనకి. 45వ ఓవి, అమ్మా నేను రొట్టె ముక్కలను అడుక్కునే ఫకీర్ని మాత్రమే నాపై దయ చూపించు, నేను నిజంగా నీ బిడ్డను, నీవు తల్లివి, పరమసుఖాన్ని కలిగించే ఒక విషయాన్ని నీకు చెబుతాను, శ్రద్ధగా విను. అంటే నిజమైన గురువు లక్షణం ఏంటి అంటే, నేను గురువుని, ఎదురుగా ఉన్నవాళ్ళు శిష్యులు అన్న భేదభావం వారికి ఉండదు. మనకు కూడా ఎటువంటి అనుభవాన్ని ఇస్తారంటే, నాలో ఉన్న చైతన్యమే నీలో కూడా ఉంది అన్న అనుభవాన్ని ప్రసాదిస్తారు చాలా సందర్భాలలో. అందుకే ఆమె చేతులు ఒత్తుతుంటే, ఆమె కాళ్ళు ఒత్తుతుంటే తిరిగి బాబా ఆమె చేతుల్ని ఒత్తారు. రేగేతో అరటి పండుని పంచుకొని తిన్నారు. ఈయన తిన్నారు, రేగేకి ఇచ్చారు. మరలా ఈయన తిన్నారు, రేగేకి ఇచ్చారు. చిలుము భక్తులందరి మధ్య కూడా తిరుగుతూ ఉండేది. ఎవరైనా దగ్గరకైనా రాణిస్తారండి అసలు. చిలుము తాగడం అటునుంచి వాళ్ళు తాగే చిలువుని తాకనిస్తారా? కనీసం చూడనిస్తారా? బాబా దగ్గర అది నిజమైన సద్గురువు ఎప్పుడు అన్యంగా, తమకి అన్యంగా ఆ ఏకత్వాన్ని దర్శింపచేస్తారు. అదే ఇక్కడ బాబా తెలియజెప్పారు. 47వ ఓవి, మా గురువు గొప్ప అవలయ, దయామయుడు. మన గురువు ఎవరు? దయామయులు ఎవరు? ఇక్కడ బాబా చెప్పిన ప్రతి వాక్యంలోనూ తనను గురించి తాను తెలుసుకుని తెలియచేశారు మనకి. వారి పట్ల మనం ఉండవలసిన భావాన్ని స్పష్టం చేశారు. ఆయనని ఆశ్రయించవలసిన పద్ధతిని తెలియచేశారు. ఆయన అనుగ్రహాన్ని పొందవలసిన విధానాన్ని గురించి తెలియచేశారు. ఇవన్నీ కూడా బాబాకి మనం ఆపాదించుకోవాలి. శిష్యుడి స్థానంలో మనం ఉండాలి, గురువు స్థానంలో బాబాని పెట్టుకోవాలి. వారు నా చెవిలో ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు.
మనం మంత్రోపదేశం కోసం ఎవరిని ఆశ్రయించిన అవసరం లేదు. మంత్రోపదేశానికి అర్హత పొందడానికి ముందు జరగవలసింది ఏంటి? నామస్మరణ. నిరంతర నామస్మరణ వల్ల మన హృదయం పవిత్రమైతే, ఒకవేళ మంత్రోపదేశం కావాల్సి ఉంటే అది చేస్తారు. అందరికీ మంత్రోపదేశం కావాలనే ఏం లేదు. స్పర్శ ద్వారా హస్తదీక్షని ఇస్తారు, దృష్టి ద్వారా, మంత్రోపదేశం ద్వారా కలిగే పరిణామం ఏంటి? అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని ప్రసాదించడానికి మంత్రాన్నే ఉపదేశించవలసిన అవసరం లేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ద్వారా సద్గురువు ఇస్తారు. అట్లా ఎవరికి ఏ పద్ధతిలో ఇచ్చారనేది కూడా ఈ అధ్యాయంలోనే ప్రస్తావించడం జరిగింది. 48, వారిని ఎన్నడూ వదిలిపెట్టకూడదని నా దృఢ నిశ్చయము. అదే ఇంకొక వీళ్ళు అన్నారు. ఏమన్నారు? ఒక్క క్షణమైనా సాయిని విడిచి ఉండగలిగిన వాడు సాయి భక్తుడా. మోక్షం వస్తుందో, జ్ఞానం వస్తుందో, భక్తి వస్తుందో, వివేకం వస్తుందో, ఇదొక్కటి కానీ చేయగలిగితే చాలు. మనం ఒక్క క్షణమైనా సరే బాబాని విడిచి ఉండలేని స్థితికి కానీ మనం చేరగలిగితే చాలు. మనసులో ఈ ఒక్క లక్ష్యాన్ని పెట్టుకోగలిగితే చాలు. ప్రతి క్షణము ఆయనని పట్టుకొని ఉండాలి అని ప్రయత్నం చేస్తే చాలు. దేంతో పట్టుకోవాలి? మనసుతో. మనసు పక్కకు పోయిన ప్రతిసారి దానిని వెనక్కి తీసుకుని రావడాన్నే సాధనగా చేసుకుంటే చాలు. అంతే కదా, ఇదే ఇక్కడ బాబా చేశారు. ఆ స్థితికి రావాలని ఆయనని ప్రార్థిస్తాం. దీనిని నిరంతరము ఎరుకలో ఉన్నాం. దీనికి నిరంతరము దృఢ నిశ్చయము. ఆ నిశ్చయాన్ని మనం కూడా అంతే, ఇది లెటర్ టు లెటర్ అంతే. కోడ్ ఆఫ్ కాండక్ట్, మనుస్మృతి, దీంట్లో ఉన్న ఒక్కొక్కటి. ఇది అవసరమా కాదా? ఒక్క క్షణమైనా సరే బాబాని వదలకుండా ఉండాలి. ఇది చాలదా మనకి? మిగతావన్నీ కూడా అదే అనిపిస్తుంది. ఒక్క మాటనైనా కూడా ఆ హృదయంలో కానీ ముద్రించుకుంటే అసలు మరపులేని స్థితికి కానీ వచ్చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. 52, వారు అడిగినవి శ్రద్ధ మరియు సహనం, ఇవే 2 పైసలు, వేరే ఏమీ కావు. నేను వానిని అప్పుడే ఇచ్చేశాను. అంటే వెంటనే ఇచ్చేశారు ఆయన. మనకి ఎవరికి ఎంత చేత అవుతుందో తెలియదు, ఇవ్వాలి. పురందరేని అడిగారండి బాబా. రోజు 2 రూపాయలు అడిగేవారు, కొంతకాలం ఇచ్చాడు, తర్వాత నా జీతం 35 రూపాయలు బాబా, నెలకు మీరు 60 రూపాయలు దక్షిణ అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది అన్నాడు. తర్వాత బాబా నిన్ను నేను అది కాదు అడుగుతున్నది, శ్రద్ధా సబూరి చెప్పాడు. పురందరే చెప్పాడు, నేను ఇచ్చేశాను బాబా అని చెప్పాడు. బాబా కూడా ఏమన్నారంటే, నువ్వెక్కడిచ్చావు అని అనలేదు. అది పురందరి అర్హతని నేను చెప్తున్నాను. ఇచ్చేశానంటే ఒప్పుకున్నారు బాబా, అయితే అది చెదిరిపోకుండా చూసుకో అన్నారు. అంటే ఇచ్చేది మనసుతోనే, శ్రద్ధ సబూరి, మళ్ళీ అది కోల్పోవడమే చెదిరిపోవడం. అంటే వేరే ఏదైనా పరిస్థితులు వచ్చినప్పుడు, మన మనోవృత్తులు విజృంభించినప్పుడు ఆ శ్రద్ధని కోల్పోతాం, ఆ సహనాన్ని కోల్పోతాం. ఆ శ్రద్ధ దిశ మారుతుంది ఒక్కొక్కసారి. ఈ శ్రద్ధ అన్నది డైరెక్టెడ్ టు బాబా. ఇంకొక విషయం పట్ల ఆ శ్రద్ధ మరలితే అది లేకపోయినట్లే. బాబా విషయంలో మాత్రమే, బాబాకి మాత్రమే ఒక క్షణం కూడా ఆ శ్రద్ధను కోల్పోకూడదు, సహనాన్ని కోల్పోకూడదు. సహనం అంటే ఫలితాన్ని ఎదురు చూడకపోవడమే, ఉపదేశం కోసం ఎదురు చూడడమే.
సేవ ఎప్పుడు పరిపూర్తి అవుతుంది అని ఎదురు చూడడమే. ఎదురు చూపు ఉండకూడదు. కాలం అన్నది మనసులోకి రా ఎప్పుడు ఎప్పటికీ అన్న ప్రశ్న లేకపోవడమే సబురి. దానితో గురుమాత ప్రసన్నులైనారు. ప్రసన్నుడుగా తమెప్పుడున్నని రోజు పాట పాడుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ప్రసన్నం అవుతారంటే మనం శ్రద్ధ సబురి మనం ఆయనకి సమర్పిస్తే, అది చెదిరిపోకుండా చూసుకున్నట్లయితే, దాని నుంచి మనం పక్కకు తొలగకుండా ఉన్నట్లయితే ఆయన ఆనందంగా ఉంటారు. అమ్మ ధైర్యమే సహనం, ఏ కఠిన సమస్య ఎదురైనా ఇదే తీరానికి చేరుస్తుంది.